మట్టుకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి, చాలా ముఖ్యమైనది. లేదు ఒకరోజు ముందో రెండు రోజుల ముందో ఎవరు ఏమిస్తే ఎవరు ఎక్కువ ఇస్తే దాని ప్రకారంగా నిర్ణయం తీసుకుంటామంటే మన భవిష్యత్తు నాశనం అవుతుంది. ఆ రకంగా చేయబట్టే 55 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో పేద కుటుంబాలు ఏవి కూడా బాగుపడలే. ఎందుకంటే మనకు ఎన్నికైనటువంటి నాయకులు మనల్ని పట్టించుకోవటం లేదు, మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, మన పట్ల శ్రద్ధ లేదు వాళ్లకు. ఎన్నికైన తర్వాత మళ్ళీ కనబడటం లేదు. మంచినీళ్ళు సక్రమంగా లేనటువంటి ప్రాంతం మునుగోడు. సాగునీరు లేక ఉన్న భూములన్నీ కూడా బీడు వారిన భూములు ఎక్కడుంటాయంటే మునుగోడులనే. పిల్లలకు కూడా చాలా చదువులు లేక పెద్ద చదువులు చదువుకోని వాళ్ళు ఎక్కడుంటారంటే మునుగోడులోనే ఉంటారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ చేయవలసిన బాధ్యత వాళ్ళది. ఎందుకు ఎన్నుకున్నది? ఎందుకు? మనం బాగుపరుస్తారనే కదా మన ప్రాంతాన్ని. కానీ వాళ్ళు ఎన్నికైన తర్వాత నిర్లక్ష్యం చేసినటువంటి కారణంగానే ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి మన ప్రాంతం ఈ రకంగా ఉన్నది. ఈరోజు ఇండ్లు నిర్మించమని చెప్పేసి 150,000 రూపాయలు ఇచ్చిండు, ఇస్తే డబల్ బెడ్రూమ్లు కట్టిస్తానని చెప్పేసి ఆ డబ్బులని కూడా దుబారా చేసిండు కేసీఆర్. ఆ డబల్ బెడ్రూమ్ రాలే, కేసీఆర్ మోడీ గారు ఇచ్చిన 150,000 రాలే. ఈరోజు ప్రమాద వశాత్తులు ఎవరన్నా మరణిస్తారు జీవితంలో, అదేవిధంగా అనారోగ్యంతో మరణిస్తారు. ఈ మధ్యన మా ఒట్టికోటి సీను చనిపోయిండు, చనిపోతే కూడా 330 రూపాయలు బీమా చేస్తే దర్జాగా 2 లక్షల రూపాయలు ఇంటికి వచ్చి ఇచ్చిపోయారు. ప్రమాద బీమా 2 లక్షలు ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి పథకాలే.